హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ అయితే మేము ఈ అరకు లోపలికి అనమాట, ఇది ఆటో అబ్బాయి చెప్పాను కదా, సో చాలా మంచోడు అనమాట. సో తను వచ్చేసరికి ఇక మేము ట్రైబల్ డ్యాన్స్ గురించి అడిగాము. సో ట్రైబల్ డ్యాన్స్ కాదు కానీ ఇక్కడ మాకు పండగ జరుగుతుంది కదా, సో ఈరోజు ఈరోజు 3 డేస్ అనమాట, అంటే భోగి, సంక్రాంతి, కనుమ, మొత్తం ఊరంతా కూడాని ఒక అమ్మవారిది బాగా జరుగుతుంది. గ్రామదేవత అంటారు కదా, సో ఆవిడది అనమాట. సో అది ఒకసారి మీరు చూద్దరు కానీ అమ్మవారిది అంటే కుండ రూపంలో ఇక్కడ కొలుస్తారనమాట. సో అదేంటంటే ప్రతి ఒక్కరి మీద నుంచి పైనుంచి తీసుకెళ్తారంట. అదేంటంటే ఒక ఆశీర్వాదం అంట. అది వెళ్ళేటప్పుడు ఏంటంటే మన మనసులో ఏమైతే కోరుకుంటామో ఆ కోరికలు జరుగుతాయని ఇక్కడ నమ్మకం అనమాట. సో తను అన్నాడు అక్క ఇది కూడా చాలా బాగుంటుంది అక్క. సో ఒకసారి అమ్మవారిది కదా, ఇది దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అని మాకు చెప్పాడనమాట. అందుకని మేము వచ్చాము. సో ఇక్కడైతే అందరూ ఇళ్లలోని ముందు ఇక్కడ గుమ్మం ముందున ఇలాగ ముగ్గులు పెట్టి పేడతోని మొత్తం అలికి అన్నీ చేసి చెక్క శుభ్రం చేసి, సో అది రెడీగా చేసి అలా ఉంచుకుని ఇక ఊరంతా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారంట. సో ఇక్కడ చూడండి మొత్తం అందరూ వెయిటింగ్ అనమాట, ఒక లైన్ లాగా నుంచొని చాలా బాగుందనమాట, అంటే కొత్తగా ఉంది చూడ్డానికి అంతని. సో ఇంకో క్లిప్ ఒకటి మిస్ అయ్యింది. సో అదైతే ఆవిడ వచ్చి తల మీద పెట్టుకొని అన్నీ చేశారు. సో ఆ చిన్న క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. సో ఇక్కడైతే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఇలాగ డ్రమ్స్ అన్నీ వాయించుకుంటూ వాళ్ళు అమ్మవారిని తీసుకొస్తున్నారు చూడండి. ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా, సో ఆయనే అనమాట పంతులు గారు. ఈ సెపరేట్గా ఒక గుడి కూడా ఉందంట, అక్కడ పంతులు గారు అనమాట. సో ఆయన ఇప్పుడు మొత్తం ఊరంతా కూడాని ఇది ఇంకా తెల్లవారులు కూడా అది అలా తిప్పుతూనే ఉంటారు. సో నెక్స్ట్ అయితే మేము చాపరాకి స్టార్ట్ అయిపోయాము. అయితే స్టార్ట్ అయ్యాము కదా, ఇక దారిలో మొత్తం కూడా షూటింగ్ స్పాట్స్ అనమాట అన్నీ. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అర్జున్ మూవీ తెలుసు కదండి, మహేష్ బాబుది. సో అర్జున్ మూవీలో స్టార్టింగ్ అనమాట మహేష్ బాబు కత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు కదా, సో ఆ సీన్ వచ్చేసరికి ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద చేశాడనమాట. సో ఆ సీన్ అనేది ఇక్కడే చేశాడని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాడు తను. అండ్ తర్వాత డార్లింగ్ మూవీలోని ఇంటర్వెల్ తర్వాత నుంచి అరకు అని చూపిస్తారు కదా, సో అక్కడ అదంతా కూడా ఇక్కడ జరిగింది అనమాట. సో ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నాయి చూసారా, సో అక్కడంతా కూడా డార్లింగ్ మూవీ జరిగింది. అండ్ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇక మళ్ళీ రాశికన్నది ఒక ఇక్కడనమాట, రాశికన్నది ఏదో సాంగ్ ఒకటి జరిగిందంట ఇక్కడ. సో ఆ సాంగ్ అయితే అక్కడ అప్పుడు మాట్లాడుకుందాము, తర్వాత నేను నాకు గుర్తులేదు ఇక మర్చిపోయాను. రాశికన్న సాంగ్ అని మాత్రం ఒకటి గుర్తుంది. అండ్ ఇక ఇది చాపరాయి ఎంటర్ అయిపోయాను అనమాట. సో మామూలుగా అయితే చెప్పాను కదా మంచి సీజన్లో అయితే మాత్రం వాటర్ ఫాల్స్ అనేది బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వాటర్ కొంచెం తక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటంటే గంగోత్రి మూవీ చూసారు కదా, గంగోత్రి మూవీలో కూడాని అక్కడ ఏమంటారు రాళ్ల మీద పేర్లు అయి రాస్తారు చూసారా, సో ఆ సీన్ అంతా కూడాని ఇక్కడే జరిగిందనమాట. సో అది కూడా లోపలికి వెళ్ళాక మనకు కనిపిస్తుంది, అంటే రాళ్ల మీద పేర్లు అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఎంట్రన్స్.
సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం జనం మూగిపోయేసరికి ఏంటా అని అక్కడ కొంచెం సేపు అర్థం కాలేదు, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకున్నాను. అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట వాళ్ళ లోపలికి పంపించడానికి, అండ్ సైడ్నేమో టికెట్లు ఇస్తున్నారు, టికెట్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఒకవైపు నుంచి వస్తున్నారు, అంటే అటువైపు నుంచే రావడం అటువైపు నుంచే వెళ్ళడం అనమాట. సో అందువల్ల కొంచెం స్ట్రక్ అయినట్టు, కాసేపు స్ట్రక్ అయిపోయింది అక్కడ. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ పర్ హెడ్, అంటే మంచి చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరికైనా కూడాని ఇక 10 రూపీస్ టికెట్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే పార్కింగ్ టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ని ఇక్కడ అమ్మేస్తున్నారు ఎంట్రన్స్ టికెట్ కింద. సో ఇక కిందకి దిగుతున్నాము మెట్లు. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ఏమో వాటర్తో ఎక్సలెంట్ వ్యూ అనమాట. సో ఇక ఈవినింగ్ అయిపోతుంది ఇక. ఇక్కడ కూడా ట్రైబల్ డ్యాన్స్ అనేది జరుగుతూ ఉంటుందంట, కానీ ట్రైబల్ డ్యాన్స్ ఇక్కడ కూడా జరగలేదు. సో మిస్ అయ్యామని చాలా ఫీల్ అయ్యామన్నమాట. ఇక దారి పొడుగునా మనకి చీకులు కనిపిస్తాయి. ఇక వైజాగ్ వైపు ఇంకా ఇదే కదండి చీకులు అన్నమాట. సో కబాబ్స్ లాగా అనమాట. సో ఇవేంటంటే ఒక్కొక్క పిల్ల వచ్చేసరికి 20 రూపీస్ చొప్పున ఇస్తున్నారు. ఈ చాపర ఏంటంటే అరకు బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడి నుంచి ఏంటంటే 13 కిలోమీటర్లు ఉంటుంది. పాడేరు అనే ఊరిలో ఉంటుంది. తర్వాత దీన్ని ఏంటంటే డంబ్రిగూడ వాటర్ఫాల్ అని కూడా అంటారు. మధ్యలో ఇలాగా చిన్న వంతెనలాగా ఉంది, బాగుంది. సో అది దాటుకుంటూ మళ్ళీ అంటే ఒక చిన్న పిల్ల కాలువ అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట మధ్య మధ్యలోని. కాకపోతే ఇదేంటంటే కొంచెం డేంజర్ స్పాట్ కూడా ఇది, ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడంటే సీజన్ కాదు కాబట్టి అంత ఫ్లో లేదు, కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదొక డేంజర్ పాయింట్ అని కూడా చెప్తున్నారు అక్కడ. ఇలా వాటర్ ఫ్లో అనేది మనం ఇలా ఆడుకున్నా పర్వాలేదు, కానీ లేదంటే మాత్రం డేంజరే. అండ్ తర్వాత ఇక మేము అక్కడ మధ్యలో చూపించాను కదా వంతెన, సో అక్కడ ఇక కాసేపు కూర్చొని అలాగా వాటర్లో పిల్లలతో అలా కాసేపు ఆడుకొని ఇంకా వచ్చేసాము.
సో ఇక్కడ ఏంటంటే చీకులు తయారు చేస్తున్నారు కదా, అది ఆవిడని ఫస్ట్ అడిగాను అనమాట, ఎలా చేస్తున్నారు ఏంటంటే అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను ఇంకా నాది లాంగ్వేజ్ అర్థం కాలేదేమో, ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను. ట్రైబల్ వాళ్ళు కదా, కొంచెం ఇక్కడ ఏమైనా కొంచెం లాంగ్వేజ్ వేరుగా ఉంటుందేమో అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పిలిచారన్నమాట, పిలిచి ఎలా తయారు చేస్తారు ఏంటనేది చెప్పారు. సో అది మీరే వినండి. అల్లం పేస్ట్, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తాం. అంతే, నూనె నూనె వేసుకోవాలా? అప్పుల మొక్కలు గుచ్చారు, నిమ్మకాయ కూడా పిండినట్టు ఉన్నారు. కాల్చిన తర్వాత కాల్చిన తర్వాత నిమ్మకాయ వేసిస్తారా? మటనా చికెన్? మటన్ ఇక్కడ ఉండదు, మటన్ ఉండదు, పొడి మాసమే. ఇక అక్కడి నుంచి ఇంకా మధ్యలో మళ్ళీ చిన్న చిన్న చెప్పాను కదా, మొత్తం అరకంటేనే షూటింగ్ స్పాట్స్ అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ మధ్య మధ్యలో చూసుకుంటూ వస్తూ ఇక ఏంటంటే ఇక కాఫీ మ్యూజియంకి వచ్చేసాము. సో ఇది కూడా ఒక ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. కంపల్సరీగా అరకు వస్తే మాత్రం ఇది కూడా విజిట్ చేయాల్సిందే. ఒక కాఫీ హిస్టరీ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. అసలు కాఫీ అనేది ఎలా పుట్టింది, ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా అసలు ఏమంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది ఏంటి అనేది, సో అది తయారు చేసే విధానం దగ్గర నుంచి మనకి చాలా స్పష్టంగా అన్నీ కూడా హిస్టరీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నైట్ అయిపోతుంది కదా, సో ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో పగల వచ్చిన వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు లైటింగ్ అనేది. ఫస్ట్ మాత్రం ఏమనుకున్నామంటే ఇక్కడికి అయ్యో టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది అని అనుకున్నాము. కానీ తర్వాత అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైటింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఇది విజిట్ చేయాలంటే మాత్రం ఈవినింగే విజిట్ చేయాలనిపించింది అనమాట. అంత బాగుంది మనకి అంత చూడండి, అసలు డెకరేషన్స్ లైటింగ్స్ అన్నీ చూస్తేనే మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇదైతే నైట్ టైమే బాగుంటుందని. సో ఇక బ్రిడ్జ్ నుంచి అలాగా అది ఒక ఎంట్రన్స్ అనేది ఒక బ్రిడ్జ్లా ఉంది కదా, సో అదంతా నడుచుకొని నెమ్మదిగా వచ్చేసరికి ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. సో లోపల ఇంకా ఈ లోపల కాకుండా ఈ సైడ్ ఇదంతా చూపిస్తాను చూసారా, అదంతా ఏంటంటే లోపల పిల్లలకి యాక్టివిటీస్ అనేవి బాగున్నాయి. లోపలంతా కూడా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో చుట్టూరు ఒక చూసేసి వచ్చేద్దామని ఫస్ట్ అటు వెళ్ళాము. సో ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది, పాప్కార్న్. ఓకే, ఇది వచ్చేసరికి పాప్కార్న్ అనమాట, పాప్కార్న్స్ అవి అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ పిల్లలకి కొన్ని గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ నెమ్మదిగా అలా చూసుకుంటూ ఒక రౌండ్ వేసేసి వచ్చేసాం ఫస్ట్. ఇది ఒక చిన్న షాప్. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం ఆ ట్రైబల్ వాళ్ళు తయారు చేసిన, చేతితో తయారు చేసినాయి అనమాట హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి అండ్ తర్వాత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. మనకి అరకులో ఏంటంటే ఎక్కువగా హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు వీటి మీదే అన్నమాట బ్రతికేది. సో చైర్స్ అండి, ఇక్కడ చూడండి ఆ చైర్స్ ఎంత బాగున్నాయో వెరైటీ కానీ. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది అంతా కూడా, ప్రతిదీ కూడా ఒక వెరైటీ అన్నమాట ఇక్కడ అంతా కూడా. సో ఇదొక బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా మళ్ళీని. సో మనం ఏంటంటే ఒక అడవిలోంచి అలాగ ఒక బ్రిడ్జెస్ ఇవన్నీ ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అనేది బాగుంది అండ్ ఇది కూడా ఒక గేమ్స్ స్పాట్ అనమాట.
సో బెలూన్స్లోని ఎక్కి ఆడేవి అన్నీ కూడా వాటర్లో బెలూన్ అన్నమాట ఇది. సో దాంట్లో లోపల ఎక్కచ్చు అండ్ అలాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి పిల్లల కోసం. సో ఈ బ్రిడ్జ్ అంతా మళ్ళీ మనం ఎక్కడికి వస్తున్నామంటే చుట్టూరు తిరిగి, ఇందాక చూపించాను కదా రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ది, మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ ఎంట్రన్స్ది. సో అక్కడికి వచ్చేసాం మళ్ళీ ఒక రౌండ్ వేసేసి. ఇది ఒక గేట్ అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక మనం మళ్ళీ లోపలికి వెళ్తే అసలైన హిస్టరీ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సో చూడండి, నాలెడ్జ్ ఈజ్ కెఫెన్ అని పైన ఉంది. సో దానికి సంబంధించిన అన్నీ కూడా మనం చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో హిస్టరీ అనేది ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపించేస్తాను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.